హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఒక ప్రశ్న మీకు ఇప్పుడు నాకు ఎప్పుడైనా సార్ సార్ ఒక లక్ష రూపాయలతో కోటి రూపాయలు సంపాదించడం సాధ్యమేనా లక్ష రూపాయలతో ఎలా అంటారు అసలు అది లక్ష రూపాయలతో కోటి రూపాయలు కావాలి కోటి రూపాయలు సంపాదించాలి సంపాదించాలి అంతే అంటే కోటి రూపాయలు సంపాదించాలంటే హండ్రెడ్ టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా అంతేనా కదా బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము హండ్రెడ్ టైమ్స్ మల్టిప్లై చేయాలంటే మనం చాలా సార్లు వీడియోలో చాలా రకరకాల చెప్పుకున్నాం మనం ఇప్పుడు మనం అది హండ్రెడ్ టైమ్స్ రొటేట్ అయ్యేది ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రతి వాళ్ళకి తెలుసు అన్నిటిలోకి అంటే దీన్ని సైకిల్ అంటారన్నమాట ఆపరేషన్ సైకిల్ అన్నిటికంటే ఆపరేషన్ సైకిల్ తక్కువ ఉండాలి అంటే ఇలా మనం కొనుక్కుంటాం అది ప్రాసెస్ అయిపోతుంది ఫినిషింగ్ గుడ్స్ అవుతుంది అమ్మేయాలి రీ సేల్స్ రీలేజ్ అవ్వాలి అంత క్విక్ సైకిల్ ఉండేది ఏది అంటే ఫుడ్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ ఇప్పుడు మనం లేటెస్ట్గా అందరూ చూసాం అలాగ ఒకసారిగా నోరుతుంది ఇప్పుడు ఏ తిరగలే అనిపిస్తుంది కదా యా సో ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం హైదరాబాద్ హైదరాబాదు అండ్ పర్టికులర్లీ మన ఏరియాస్లో అంటే మీకు జూబ్లీ నుంచి మాదాపూర్కి వస్తుంటే మాదాపూర్లో రాత్రులు మీకు కళ కళగా కనిపిస్తుంటాయి వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తారు లక్ష కూడా ఉంటుంది నేను గత ఒకసారి చెప్పాను ఒక వీడియోలో పదివేల లోపలే చేయొచ్చు స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇంకేంటంటే దీనిలో రాత్రి వాళ్ళ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్కి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి అప్ టు త్రీ ఓ క్లాక్ ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇవాళ హైదరాబాద్ సైబర్ క్యాపిటల్ ఎంతో మంది చూస్తుంటారు కాబట్టి రాత్రులు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి అర్థమైందా మీకు రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక దీనిలో చూసుకుంటే సోషల్ ఆస్పెక్ట్ కూడా చూసుకోవాలి ఇప్పుడు చాలా చక్కగా అందరూ ప్రతివాళ్ళ నోట ఆగుతుంది ఎవరు ఆవిడ కుమారి ఆంటీ కుబారింటి కుమారి ఆంటీ గారు ఎంత వైరల్ అయిపోయారంటే ఆవిడ ఇప్పుడు ఒక ఏమో రేపు బిగ్ బాస్లోకి వెళ్ళి కరెక్ట్ అంత వైరల్ అయిపోయింది ఆవిడ ఇవి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా ఆవిడకి షీకు డ్రా అటెన్షన్ అంటే రియల్లీ గ్రేట్ లేడీ సరే ఏమిటి ఆవిడ చేస్తున్న ప్రొడక్ట్ అది చూస్తే మనం ఇదే ఫుడ్ ఇదే ఫుడ్ ఈ ఫుడ్కి క్యూ కట్టి ఈ ఫుడ్కి కొట్లా ఆడుకుని మరీ ఆవిడ దగ్గర తీసుకుంటున్నారు సో ఇప్పుడు మన దానిలో చూసా ఆవిడ పెట్టుబడి ఎంత అని చూస్తే ఆవిడ పెట్టే పెట్టుబడి లక్ష రూపాయలు ఉండదు డెఫినెట్ గా ఒక రోడ్ సైడ్ ఒక అంబ్రెల్లా వేసుకుని ఏ రోజుకి ఆ రోజు మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ టెంపరీ అన్ని టెంపరరీ ఉంటాయి ఆ చక్కగా పెట్టుకున్నారు ఇప్పుడు ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆవిడ సక్సెస్ స్టోరీ వల్ల ఇన్స్పైర్ అయ్యి ఒక ఆవిడ ప్రగతి నగర్లో పెట్టుకుంది ఇప్పుడు ఆవిడ కూడా వచ్చేసి సైటిక్ సిటీ కుమారి అంటే రెండు మూడు అంటే వందల గజాల దూరంలో ఆవిడ పెట్టుకుంది ఇప్పుడు ఓకే లేటెస్ట్గా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సో ఇందులో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం ఏమైనా చేయొచ్చు ఏం చేసినా సరే దానిలో మనకి ప్రైన్ ఉండాలి దానిలో మనకి ప్యాషన్ ఉండాలి దానిలో మనకి అట్మోస్ట్ అంటే అడ్డిటెడ్ ఎవరు ఎవరుకుంటారు మనకేందుకు మన జీవితం నా జీవితం నా ఛాయిస్ అనుకున్నప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం ఒక పూలవాడు కొట్టిస్తుండవచ్చు ఎందుకంటే ఆ పూలవాడు ఇప్పుడు మనకు లక్ష రూపాయలు పెడితే ఆయన పది స్టార్స్ పెట్టుకుంటాడు పదివేలవి పెట్టి వాళ్ళ వాళ్ళ పిల్లలు పెట్టి వాళ్ళని పెట్టి వాడు కూడా కొట్టించుకుండవచ్చు ఇది అది ఒక రకంగా పాపం ఆయనకి పూలు అంటే మార్నింగ్ టైమ్సే ఉంటాయి సేల్స్ తక్కువ ఉంటాయి త్రూ అవుట్ ఉండదు కాబట్టి ఇలా మనం అనుకున్నట్టుగా ఒక టీ వెండరు లేకపోతే టిఫిన్ కప్ టీ పెట్టుకుంటే లక్ష రూపాయలతోటి కోటి రూపాయలు సాధించటం కోటి రూపాయలు ఎంచేయటం ఎంతో సులభతరం సులభతరం కష్టమంటర్లా సులభతరం సులభతరం ఎందుకు మనం వేసుకుంటే ఒక లక్ష రూపాయలు పెట్టుకుని మనకి ఫుడ్ ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి తెలుసు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ మీరు ఇంట్లో కానీ ఎప్పుడైనా చూస్తే సరదాగా ఒక ఆదివారం ఏంటి పరిస్థితి ఎంత ఇడ్లీలు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఎంత పడుతుంది ఈ ఇడ్లీకి ఎంత పడుతుంది చెట్నీకి అలా చూస్తే మనకి అందులో కాస్ట్ మనకి వంద రూపాయలు వేస్తే యాభై రూపాయలే ఖర్చు యాభై రూపాయలు ప్రాఫిట్ అందులో అనార్గనైజింగ్ సెక్టర్లో ఆ యాభై రూపాయలు వీలిపోతాయి అదే ఆర్గనైజింగ్ సెక్టర్లో అయితే సీట్లు వేయాలి వెయిటర్ రావాలి సూపర్వైజర్ కావాలి క్లీనింగ్ అన్నీ రకరకాలు ఉన్నాయి కదా ఈ ఏమీ లేకుండా చక్కగా అనార్గనైజుడ్గా ఎక్కడైనా మంచి అడ్డా తీసుకుని లేదు ఇంకా కొంచెం ఆర్గనైజుడ్గా చిన్న షెడ్ వేసుకుని ఆ ఓపెన్ ప్లాట్లో ఎవరి దగ్గర ఓపెన్ ప్లాట్ తీసుకుని ఐదు వేల పదివేల నెలకి మాట్లాడుకుని అందులో పెట్టుకుంటే లక్ష రూపాయలతోటి లక్షణంగా లక్షణంగా మరి ఏ రకమైన భయం లేకుండా దో దోఖాగా మనం కోటి రూపాయలు సంపాదించవచ్చు మ్యాక్సిమం నా ఎస్టిమేషన్లో ఆ కమిటెడ్గా చేసిన వాళ్ళకి రెండేళ్ళు పడుతుంది మ్యాక్సిమం ఎందుకంటే ఇందులో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నాం కాబట్టి వాళ్ళకి రెండు రోజులు హాలిడేస్ కదా సో ఆ రెండు రోజులు సేల్స్ తగ్గుతాయి ఐదు రోజులు వేసుకోవాలి సో నెలకి ఇరవై రోజులు వేసుకోవాలి ఇరవై రోజులు వాళ్ళు ఈ మనం పెట్టిన లక్షని అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తారు అలా రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది వెళితే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎవ్రీ ఎవ్రీ డే వాళ్ళకి యాభై వేలు యాభై వేలు యాభై వేలు వేసుకుంటే ఇరవై రోజులకి ఇరవై యాభై వేలు వచ్చేస్తాయి అయిపోయింది ఆ విధంగా మల్టిప్లై అవుతారన్నమాట మనకు అంటే పది లక్షలు నెలలో సంపాదిస్తున్నారు వాళ్ళు ఇలా రోడ్ సైడ్ పెట్టుకున్న వాళ్ళు బట్ అక్కడ ఏంటి డిసైడింగ్ ఫ్యాక్టరీ ఏంటి డ్రైవింగ్ ఫ్యాక్టరీ ఏంటి ఎందుకు అంత కొట్టుకు తింటున్నారు అక్కడ అంటే టేస్ట్ టేస్ట్ ఆ టేస్ట్ అన్నది మనం ఏ విధంగా మనకు అంటే మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఏది కోస్టల్ టేస్ట్ వేరు రాయలసీమ టేస్ట్ వేరు తెలంగాణ టేస్ట్ వేరు తెలంగాణలో మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి ఇంటీరియర్ తెలంగాణ ఒక టేస్ట్ ఉంటుంది సో మనం అది ఆథెంటిక్ ఇప్పుడు నేను అది చాలా చూస్తూ ఉంటాను నెల్లూరు వారు అంటాడు ఓహో రాయలసీమ డిఫరెంట్ నెల్లూరు డిఫరెంట్ వరంగల్ అనిపడతారు వరంగల్ వాడు అది డిఫరెంట్ విజయవాడ అది డిఫరెంట్ భీమవరం రాజుల వారిది అది ఇంకోటి వస్తుంది డిఫరెంట్ తూర్పుగోదావరి ఇట్లా మనకి హైదరాబాద్లో మనం ఇన్ని చూస్తున్నాం అంటే నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ హబ్ ఫర్ థింగ్స్ మెడికల్ హబ్ టూరిజం హబ్ అలా మనకి సాఫ్ట్వేర్ హబ్ తర్వాత మనకి వ్యాక్సిన్ హబ్ అన్నీ హైదరాబాద్లో ఉన్నట్టే ఫుడ్ కూడా యూ డోంట్ పాయింట్ దిస్ డైవర్సిటీ ఎనీవేర్ ముంబైలో చూసా ఢిల్లీలో చూసా ఎక్కడ కలకట్టాలో చూసా ఎక్కడ కూడా ఇంత డైవర్సిఫైడ్గా ఏ ఫుడ్ అడగంటే ఆ ఫుడ్ ఏ ఫుడ్ కావాలి అది స్ట్రీట్ ఫుడ్గా లేకపోతే హోటల్ ఫుడ్గా స్ట్రీట్లో కూడా అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి అంటే ఫుడ్ ఎఫర్డ్ చేయలేదు నేను అన్ను కానీ బడ్జెట్గా మనకి ఓకే నాకు కంటి ఎదుర్కుండా చేస్తుంటారు నేను హైజీనిక్ సాక్రిఫైస్ చేయకుండా కంటి ఎదురుకుండా చేస్తుంటారని నేను అమ్ముతాను ఐ ఫీల్ వెరీ హ్యాపీ నా కంటి ఎదురుకుంటూ చేస్తుంటాను నేను అడుగుతా కూడా అమ్మకా సాయం తక్కువ లేకపోతే డీప్ ఫ్రై చేయి లేకపోతే గీ ఎక్కువై లేకపోతే మసాలా ఎక్కువై లేకపోతే ఆరియన్స్ ఎక్కువై ఇలా కష్టమే చేర్చుకోగలిగింది ఎక్కడ ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ దగ్గర అందువల్లే అదొకటి నెంబర్ టూ నేను వెళ్ళి కూర్చుంటాను మన ఆవాస హోటల్లోనో వెస్ట్రన్ హోటల్లోనో కూర్చుంటాం వాడు వచ్చి ఆర్డర్ తీసుకుని ఆ లోపల నుంచి తీసుకొచ్చి పెట్టేటప్పటికి గంట అవుతుంది మై ఎక్స్పీరియన్స్ షేరింగ్ విత్ గంట ఆర్డర్ తీసుకోవడానికి అరగట్ట మనం కూడా వెయిట్ చేస్తాం కదా సార్ కదా సో అందు వెయిట్ చేస్తాం అవును అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా లీజర్ రిసార్ట్స్ టైప్ లీజర్ కంఫర్ట్ మన ఇది టైం అంతా మనకి మోర్ లగ్జరీ టైం లగ్జరీ అంటే ఏ పని లేని వాడికి టైం లగ్జరీ మన బిజీ బిజీగా ఉన్న వాళ్ళకి టైం లగ్జరీ కాదు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అడ్డాలు చక్కటి ఆఫర్స్ చక్కటి దీంతో చక్కటి టేస్ట్ తోటి మన నమ్మకంగా తింటున్నారు కాబట్టి ఈ అవేర్నెస్ లెవెల్స్ బాగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటికి ఆదరణ బాగా ఉంది కాబట్టి మీరు ఎంచుకోవాల్సినదల్లా ఒక మంచి అడ్డ ఒక మంచి టేస్ట్తో కూడిన ఫుడ్ ఈ రెండు ఉంటే మీరు తక్కువ అంటే ఎన్నో ఐటమ్స్ పెట్టకండి నాలుగైదు ఐటమ్స్ పెట్టండి వాటి మీద కంప్లీట్గా మనకి ఆ టేస్ట్ రావాలి అంటే అక్కడికే వెళ్ళాలి అన్న విధంగా పెడితే ఖచ్చితంగా నా ఫస్ట్ హోట్ మాత్రం ఫర్ ఫుడ్